రైతులకి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం అని చెప్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పల్లె ప్రాంతాల్లో ఉన్నటువంటి లేదా ఈ వ్యవహారాలు తెలిసినటువంటి మన సబ్స్క్రైబర్స్ ఎవరన్నా అక్కడ విషయాన్ని వెల్లడిస్తే బాగుంటుంది ఎందుకంటే రైతులని వేధిస్తోంది ఆర్బీకేల రూపంలో వేధిస్తోంది ప్రభుత్వము అక్కడేమి కొనట్లేదు అని మొన్నటిదాకా జ్యోతి ఈనాడు రాసుకొచ్చినాయి ఇప్పుడు సాక్షినేమో అన్నీ సక్రమంగా జరుగుతోందని చెప్తోంది ఏది నిజమన్నటువంటిది కామెంట్స్ రూపంలో పెడితే దాని ద్వారా మనం కొంత తెలుసుకోవడానికి వీలుంటుంది దాన్ని క్రాస్ చెక్ చేసుకోవడానికి కూడా వీలుంటుంది లేటెస్ట్గా చూస్తే గతంలో ధాన్యం అమ్ముకోవాలంటే ఇబ్బంది పడేవాడిని ఆర్బీకేల ద్వారా కళ్ళల్లోనే ధాన్యం కొనుగోలు చేసి రైతుల ప్రమేయం లేకుండా మిల్లులకు పంపడం ఆనందంగా ఉంది నేను మూడు పాయింట్ ఏడు ఐదు లక్షలు విలువైన రెండు పాయింట్ నాలుగు ఐదు బస్తాల ధాన్యం ఆర్బీకే ద్వారా విక్రయించాను కొందరు రైతులు బయట వ్యక్తులు కమ్మీ బస్తాకు మూడు వందలు నష్టపోయారు ఇప్పుడు బాధపడుతున్నారు అంటూ ఒక వ్యక్తి ఏదో తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన రైతు చెప్పాడని ఇది చెప్తున్నారు ఇక్కడ మొత్తం కొంటున్నాం అన్నటువంటిది ప్రభుత్వం చెప్తుంది ప్రతి రైతుకి ఎకరాకే ఆరు వేలకు పైగా వరకు నష్టం వచ్చేది మిల్లలకు ఇస్తే ఇప్పుడు మిల్లలతో సంబంధం లేకుండా ఆర్బీకేల ద్వారానే సేకరిస్తున్నారు హమాలీ కూలి గోనె సంచులు రవాణా ఖర్చుల కింద పద్నాలుగు కోట్లు జమ కూడా చేశాం అన్నటువంటిది చెప్తున్నారు ఎంతవరకు నిజం అన్నటువంటిది పబ్లిక్ చెప్పాల్సింది అక్కడ